ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? ఏమండి ఇక్కడ అభివృద్ధి మాకు ఇక్కడైతే మంచి లేదు. ఈ రోడ్లు వేసాము, ఇంత రోడ్లు లేదేమో. ఎలక్షన్ ముందు వచ్చి ఇంక శంకుస్థాపనలు చేసిపోయారు. ఇంత శంకుస్థాపన వరకే ఉంది, కానీ ఇంతవరకు అయితే పనులు ఏం జరగడం లేదు. అంటే రోడ్లు రాలేదన్నా ఇంకేమైనా ఉన్నాయా? రోడ్లు మెయిన్, డ్రైనేజ్ లోకల్ సమస్యలు మెయిన్. ఎలా ఉందండి ఇప్పుడు ఈ నేలల్లో ఎమ్మెల్యే మిమ్మల్ని ఎప్పుడైనా కలవడానికి వచ్చారా ఇక్కడ లోకల్ పీపుల్ని? లేదు మేడం. ఇప్పుడు ఇప్పటివరకు రాజకీయంగా వాళ్ళ లీడర్లు వచ్చి అక్కడ ఏమైనా పనులు ఉంటే వాళ్ళు కలుసుకోవడం, ప్రజలోపలికి వచ్చి ప్రజలను పలకరించిన అయితే లేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కడుతున్నారు మనకి పేద ఇల్లు లేని వాళ్ళకి అన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులోకి వచ్చాయా? వచ్చాయి మేడం. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా కొల్లూరులో ఓపెన్ చేశారు, కానీ అవి లబ్ధిదారులకు కరెక్ట్గా అందుతున్నాయంత ఎవరు తెలియదు మేడం. చాలామంది మేము కూడా 2-3 సార్లు అక్కడికి వెళ్ళొచ్చినాం, మాకు కూడా ఇల్లు లేదు ఇక్కడ. మేము కూడా అప్లై చేసుకున్నాం కానీ మాకైతే రాలేదు మేడం. ప్రభుత్వం ఇచ్చే పథకాలు అన్నీ అందుతున్నాయా? మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నారా? రోడ్లు అయితే ఇలా ఉన్నాయి, రోడ్లు అయితే బాగాలేవు. ఇక్కడైతే మాకు తెలిసిన దగ్గర అయితే రోడ్లు అయితే బాగాలేవు. బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏమైనా వచ్చినాయా? మాకు ఏం కావాలి. పనితీరు ఎట్లున్నది? అంతా మంచిగానే ఉందమ్మా. మీకు రేషన్ వస్తుందా? మంచి ఏమో ఇప్పుడు ఇస్తున్నారు. ఎమ్మెల్యే పని ఏమన్నా గీయకలేదమ్మా. ఏ ఎమ్మెల్యే ఎవడో, ఎంపీ ఎవడో, మినిస్టర్ ఎవడో, మన వస్తు వస్తున్నాం దండప్ప. గట్లా అండ్రి గతి లేదు అని కేం లేవు. మా పనులకైతే ఏం పెట్టింది లేదు, ఎవడొస్తాం చేసేది ఉంది. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవడ ఇచ్చిండు? రెండు జతి లేవు మా ముసలానికి. మాకు ఇంత భూమి లేదు కదా, అతను అడుగు ఊరు ఎత్తని గమని గాలగలుచుకొని అడుకొచ్చుకొని తింటున్నాం మేము. అయితే ఊరాలో కాపలేదు అందరితో. బెడ్రూమ్ బెడ్రూమ్ లేవు, బంక లేదు, ఇంత ఆమెలకు జాగలేదు. ఉంటే ముసలాని గుద్దమాల కొట్టాలి పెద్ద మంచి ఊరుకు. నువ్వేం చెప్పవు, ఆ పెద్ద మనిషి పని బాటలకే మన ఇచ్చినారంట నాని. మరి నీ పేరే చెప్తుందాకైతే బిజా. మేము పని వెళ్ళాం కుమ్మరళ్ళము. మాకు ఇంత భూమి లేదు, మా ముసలికి 2 చేతులు లేవు. ఇక బియ్యం ఇస్తురు, బియ్యం మాత్రం తింటున్నాం. అవద్దమ్మా అన్నది బియ్యం ఇస్తురు తింటున్నాం. మాకు భూమి లేదు, ఉన్న జాగ 60 గజాలు జాగ రోడ్డు కిడిచిపెట్టినాం. మన రోడ్డు కిడిచిపెట్టినాం. మాకు తిన్న దిక్కు లేదు, 2 చేతులు పోయినాయి. గుద్దగా అడగాలి, ఎరగాలి, అన్ని చేస్తున్నాం. ముసలి రైలుకు పడ్డాడు, కళ్ళు కనిపించక. పింఛన్ వస్తుంది ముసలానికి, వస్తుంది చేయబోక ముందే. మరి ఇంత మాకు జాగాలు ఇవ్వాలి కదా. కులగాయక పని వాడు అన్నది వస్తాడు కదా, ముసలైనా మొన్న కుండ కావాలని వచ్చాడు. ఇంకా పలికి పోయి తెచ్చిన మరి మాకు జాగ రోడ్డు మీద కాలుస్తే, అమలకు కాలుస్తే పొగ వస్తుంది అంటూ మాకు అందరికి ఇచ్చినట్టు ఇంత జాగాలు ఇవ్వాలిగా గవర్నమెంట్. ఇవ్వాలనా వద్దా? మరి మా కుమారులకు 4 ఇండ్లు ఉన్నాయి, 4 ఆమ్లకి ఇంత జాగ ఇవ్వాలి. మీ రోడ్డు మీద మన్ను పోసుకుంటే చెప్పు కాళ్ళు నీళ్లు సుక్కకు దారి పడుతున్నారు. మేము మేడికెళ్ళి దండగలు కట్టాలి. మరి మేము ఎట్లా బతకాలి? మాకు భూమి లేనిది, పని బాటల్లం సచిన వాళ్ళకి బతుకున్న వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి? మాకు ఇంత జాగాలు ఇవ్వాలి కదా. నాకేస్తావా ఓటు, నాకేస్తావా అని అందరు వస్తారు. మరి ఎలక్షన్ అప్పుడు వస్తారు. ఇక ఓట్లు అయిపోయినా కబడరాడు. మా ఇల్లు చూపిస్తా పగ్గిలో ఉన్నది అనమాట. అక్కడ జాగాలు ఏమన్నా ఆమ్లకు జాగాలు ఉన్నాయేమో. మన్ను ఎడ పోసుకోవాలి, ఏం పని చేసుకొని బతకాలి? మా గవర్నమెంట్ కొలుబులు ఉన్నాయి, డ్యూటీలు ఉన్నాయి, మేము బతుకుతాం. చెప్పు ఎవరు వస్తారో చాలా చెప్పు. ఇట్లా అడినదే మరి ఎవరికి ఇస్తావు సార్? ఓటే ఎవరు మంచి చేస్తా, ఎవరు ఆమ్లకు జాగిస్తా అనికేస్తా. ఇప్పుడు ఈ 15 రోజులు జాగియ్యరు కానీ ఇప్పుడు ఎవరికి 10 మంది అన్నారు. ఎవరికి వేస్తావు? వేసినాకి ఇస్తాం, వేసినాకి ఇస్తామని ఎవడు ఇస్తలేడు. ఏంటన్నా జర తప్పిదారి ఆమె కాలుస్తే మాకు పొగ వస్తుంది అని ఆఫీసులో పోయి కంప్లైంట్ ఇచ్చేస్తారు. గమ్మసలైన పోలీసు వాళ్ళు వస్తే 4 సార్లు బెదిరించి కుమ్మల్లో ఎడ కాల్చుకుంటారు. భయం మీకు గుద్దవల కొడతాను పోలీసు వాళ్ళు నిలగొట్టండి కదా తాత. మరి ఇప్పుడు పని బంద్ చేసినాం, ఏం తినాలి? అడుకొచ్చుకుంది మా కొంగు పట్టుకొని. ఇక బియ్యం ఇస్తారు తింటున్నాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అప్లై చేయలేదు? చేసినాం, అప్లై చేసినాం. ఇంకా ఏది తెలుస్తలేదు మాకు. ఏది మన ఊర్లో ప్రాబ్లమ్? అందరికి అప్లై చేసినాం అంట అన్నారు కాబట్టి. అంటే ఆమెకి 4000 పింఛన్ ఇస్తున్నారు కదా. ఇంకా మేము తెచ్చుకొని వెళ్ళాం ఆయన అంట కానీ ఇంకా మేము తెచ్చుకొని వెళ్ళాము. కానీ ఇస్తారేమో, 4వ 3వ ఇచ్చినప్పుడు తెచ్చుకుంటామేమో. కానీ మరి 2 చేతులు ఆయన కాపీకి అయితే డబుల్ బెడ్రూమ్లు ఇస్తాన్నారు కదా, మరి మాకు ఇవ్వాలి కదా. మరి మాకు లేదని అంటాడు. కాగితాలు ఇచ్చినాం, 2 చేతులు లేవు చూపిస్తా. ఓ బిడ్డ 2 చేతులు లేవు చూపిస్తా. ఆయన కాపీకి అయితే ఇచ్చే కాబిలింది కదా డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు మా జాగ 60 గజాల జాగ ఇచ్చిపెట్టినా గమ్ముసలు అయినా అడుగు, 60 గజాలు ఇచ్చిపెట్టినా చెప్తున్నా. మరి మా ముసల్లో 2 చేతులు పోయి ఇప్పుడు గుంజుకపోయి చూపిస్తా. మరి ఆయన కాపీ వాళ్ళకి ఇవ్వాలనా లేదా పిల్లలు? మూడో సర్పంచ్ని గెలిపించింది అప్పుడు టీఆర్ఎస్ లేకుండే. ఆయన మాకేమి ఇవ్వలేడు. నాకు 5 మంది బిడ్డలు, ఒక కొడుకు. నా కొడుకు ఏమి ఇవ్వలేరు. ఊరందరూ పంచుకుర్రు. మా పిల్లలకు 2 ముండలకు పింఛన్ కూడా లేదు. ఒక ఇల్లు లేదు, కిరాయిలకు ఉంటుండ్రు.
పది పది వేలు ఐదు ఇండ్ల సవకాశం చేసుకుని బాత్రూమ్లు చేసుకుని బతుకుతున్నారు పిల్లలు. మాకు అన్ని అన్న మోకాలు లేవు, మోచేతులు లేవు, గింత పింఛన్ కట్టలేదు మాకు. ఎందుకు వృద్ధాప్య పింఛన్ అప్లై చేసుకోలేదు? మాకు శేషంగానే ఇయ్యారు, మాకు మొక్కలు దోషిస్తారు ఇవ్వరా. ఆయన ఆయన తానుకోయి తెచ్చుకుంటారు బిల్లింగులు అవి ఇవి చేసుకుంటారు. మాకు ఏం ఆమదానం లేదమ్మా. ఎవరికి అయ్యాం ఓటు, ఎవరికి అయ్యారో ఓటు, మేము ఏ సేమ్ లాభం. సోమిరెడ్డి కేసం పది ఏళ్ళకి అయ్యాయి. ఇప్పుడు ఏం చేశాడు మాకు? ఇస్తానని ఇయ్యలేడు. ఆటు నంబర్ గెలిచారు, ఇస్తానని ఇయ్యలేరు. మళ్ళీ ఇప్పుడు 1,00,000 వచ్చాయి. ఎవరికి అయ్యారో ఓటు మేము. మాకు ఎవరన్నా మనం రెచ్చిస్తుర్రా, ఏమన్నా ఇస్తుర్రా. బాసాండ దొంగకొని బాత్రూమ్లు కడుకొని బతున్నాం, మూడు కడతొచ్చుకొని తిని బతున్నాం. మేము గుర్తుందా? మేము బుడిగ దొంగలం. మేము గుర్తుందా? ఏసీలకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తారు. మాకు ఏమన్నా ఇయ్యారు కదా. అదో రెండు మండలకి ఇంత ఇంత పిల్లలు, ఇద్దరిద్దరు, ఒక పిల్ల ఒక పిల్లగాడు ఉన్నారు. ఆమెకు ఒక పిల్ల ఒక పిల్లగాడు ఉన్నాడు. ఎంతమంది ఎంతగానో రెంట్ కట్టుకుపోతారు. ఇస్తున్నా నేను బిడ్డలకు ఆ మగుండు దాచిపోయిర్రమ్మా. మరి ఒంటరి మహిళలకు అప్లై అప్లై చేసుకునే ఒంటరి మహిళ పెంచనుకు చేసుకున్న కానీ ఇయ్యలేరు ఊరు. ఇంకా ఇయ్యలేరు. ఇంకో ఆమెకు చేసుకున్నా కానీ ఇస్తలేరు. ఇంకా ఇక్కడ మన చింపేసుకుంటుర్రా, మనం ఏం చేసుకుంటుర్రా. ఎవరికి అయ్యారా? మేము ఉండేం అందుకు. నా పిల్లలకు మేము ఆ కేసీఆర్ పేరు మీద, ఎవరి పేరు మీద నన్ను ఊరలో సర్పంచుల పేరు మీద మందు తాగి తచ్చిపోతాం. ఒక ఆయన చచ్చిపోయిన ఇంద్రనగర్లో తప్పుడు. మేము కూడా నా పిల్లలకి మనం వస్తుంది తచ్చిపోతాం. మాకేమి ఇయ్యడు. ఆయన తానికి తెచ్చుకుంటారు, మాకేమి ఇయ్యరు ఊళ్ళో. ఉన్నమాట చెప్తున్నాను. ఎంత బాధ ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయి అడగాలి. మేము రానియ్యారు కదా ఆడికి. ఎంతమంది ఎన్నెలలో నుండ్రో చెలక కూడా పోయింది. అప్పుడు ఆ జమాంట్లో 600కి మా మామ అమ్ముకున్నాడు అంట. ఆ నారాయణ రావు తన ఆడ సాబా గుడికాడ అండ కూడా ఒక రూపాయి కట్టలేదు. ఎవరు తాను ఎమ్మెల్యేల తానికి కూడా అన్నీ తిరిగి వచ్చిన. ఎవరు తాను మాకేమి ఇయ్యలేరు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండరు, అంతమంది తాను తిరిగి వచ్చిన. ఇప్పుడు పాలు లేస్తలే చేస్తలే గింత పింఛన్ కట్టలేదు. మోహన్కి యాక్సిడెంట్ అయింది. మొన్న డోకాలో సిటీ జాన్ లేస్తే అప్పు సప్పు గుంజుకొచ్చి మంది తాను గుంజుకొచ్చి ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఒక్క రూమ్లో రెండు రూమ్లు ఉంటే ఒక రూమ్లో ఏరాలలో ఒక్క రూమ్లో. ఈ పిల్లల గతి అయితే కుక్కల గతి, ముగ్గురు పిల్లల గతి. వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు మగుండ్లు చిన్న గవర్నమెంట్ దావకుండా తీసుకోపోలేదా మరి మీ ఆయనకు యాక్సిడెంట్ అయితే? గవర్నమెంట్ దావకుండా తీసుకోపోలే. నలుగురు పడతలే అన్నారు. కొంతమంది అండ ఎత్తేసి వచ్చారు ఆ డాకాళ్ళు. 2,00,000 ఒక్క పుస్తక కూడా లేదమ్మా. నువ్వు చెప్తా చెప్తావా వింటావా? పుస్తక కూడా ఏం లేదు. గుర్తుందా మా సంసారం? ఏమైనా కానీ వస్తున్నాయేమో పై మీద. తినబోతే తినలేదు, కట్టబోతే బట్టలు. ఇంకా బియ్యం ఇస్తే మాకేం సరిపోతాయి? ఒక్క రూపాయి రాదు, ఒక్క అందాన్ని రాదు, రెండు అందరికి ఇస్తారు. వీళ్ళు ఇస్తున్నారు ఊరోలు పించి. అక్కడికి వెళ్ళి వస్తాయి కదా, మళ్ళీ ఇయ్యచ్చు కదా. ఇంటింటికి తిరిగి ఇస్తారు కానీ మాకు ఇయ్యరా. గుదపలసిన వాళ్ళు మాకు గుదప ఊళ్ళో భూములు ఉన్న వాళ్ళకు, జాగాలు ఉన్న వాళ్ళకు, ఇండ్లు ఉన్న వాళ్ళకు, పచ్చటి బిల్లింగులు ఉన్న వాళ్ళకు ఇచ్చిండ్రు ముందుగాల జాగాలు అందరికీ. ఇప్పుడు వాళ్ళకే అప్లై చేస్తారు. మళ్ళీ డబల్ బెడ్రూమ్లు వచ్చిన ఎక్కడున్నరా ఉన్న వాళ్ళకే ఇచ్చిండు. మాకైతే ఒక్కరికి ఇవ్వలేదు. మా ఒక్కరికి ముగ్గుట్లు ఒక్కరికి నలుగుట్లు ఒక్కరికైనా ఇయ్యారు కదా. ఒక్కరికి కూడా లేదు నీ ఆతులు. ఏం చెప్తా చెప్పారు? మేము ఏం చెయ్యాలి? ఎవరికి అయ్యారు ఓటు? ఏం చెయ్యాలి? మా ఓట్లు 10 ఓట్లు. ఇద్దరు ముగ్గురు బిడ్డలు, ముగ్గురు బిడ్డల పిల్లలు, ఇద్దరు కొడుకుకి ఇద్దరు పిల్లలు, అలాగే 2 ఓట్లు కొడుకు కోడలి 2 ఓట్లు. నా మగందో ఓటు, నాదో ఓటు, వీళ్ళ తల్లి పిల్లలు నా 3 ఓట్లు. ఇంకో బిడ్డ మాలో పిల్ల గడ్ర కూసురాగో అలాగే 3 ఓట్లు. ఇన్ని ఓట్లు మా 20 ఓట్లు 30 ఓట్లు పెట్టుకుని ఎవరికి ఏరా మేము? ఇప్పుడు చెప్ప మన నవ్వే చెప్ప దీనికి సమాధానం. మరి ఏమంటారు మీ కొడుకులు బిడ్డలు? ఏమంటారు? ఎవరికి ఇస్తామంటారు? ఎవరికి ఇస్తామంటాం? ఎవరికి ఇస్తామండి? ఎవరు నీకెయ్యన్న కష్టమే, నీకెయ్యమన్న కష్టమే కదా. ఈ మాట నిజమే కదా. నీకెయ్యా నీకెయ్యా అంటే కష్టమే. నువ్వు వచ్చిన ఆట, నువ్వు వచ్చిన ఆటం సపరదా కూకుతాం. మరి ఆఖరు వచ్చి ఓటుకి ఇంత ఇస్తే వేస్తావా ఓటు? మరి అమ్మా ఓటుకి ఇన్ని పైసలు అన్ని ఎత్తేస్తావా? ఏమిస్తారో ఏం పోతారో అమ్మా, ఎవరు నిలబడతారో ఎవరు నిలబడరో మాకేది తెలియదు. ఓటుకి ఇన్ని పైసలు అంటే మా ఇంట్లో మాకు బురిగ సంఘాలకు లేదు, మాకేమి ఇయ్యరు. అట్లా ఉన్నది పేదానికి చెయ్యారు కానీ ఉన్నది చేసుకుంటారా? పంట భూములు ఉండే గిడి గిడ్డ బిల్లింగులు ఉండే గిడ్డి ఒక్క పిల్లకన్నా ఒక పిల్ల తెచ్చిరమ్మా. ఈడియాలు వచ్చారు ఆయన అడుగుతారు మీకేం కష్టాలు మీకేం తరాలు. భూములు ఎవరికైతే డబల్ బెడ్రూమ్ మా ఎమ్మెల్యే పని తిరిగి ఎండ తిరిగి తెలుసు. మేము ఎండ తిరిగి కున్నా చేసుకు దాకెళ్ళదు మాకు.